హాయ్ ఎవ్రీవన్ డిఎస్సి రిక్రూట్మెంట్లో భాగంగా రోస్టర్ పాయింట్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ రోస్టర్ పాయింట్స్ రిలీజ్ చేయడం జరిగింది సో మనకి గతంలో ఒక డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే లీస్ట్ మాత్రమే తెలుసు బట్ సబ్జెక్ట్ వారిగా కేటగిరీ వారిగా ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నది మనకు ఇంతకుముందు ఇవ్వలేదు సో ఇది రోస్టర్ పాయింట్ ఇక్కడ ఓసీకి ఎన్ని పోస్టులు ఎస్సీకి ఎన్ని ఎస్టీకి ఎన్ని బీసీఏ బీసీఈడి ఈడబ్ల్యూఎస్ ఫిజికల్ హ్యాండికేపుడు విజికల్ విజువల్లీ హ్యాండిక్యాప్డు సో ప్రతి ఒక్క కేటగిరీ పోస్టులు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్ సో మీరు మీ డిస్టిక్ సంబంధించిన ఈ డీటెయిల్స్ని వీడియో పాస్ చేసుకొని ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్ ఒక ట్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్టిక్లు తర్వాత మిగతా అన్ని డిస్టిక్లు మీరు చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఎస్ఏ తెలుగు సంబంధించి ఇక్కడ ఎస్ఏ ఇంగ్లీష్ సంబంధించి ఎస్ఏ హిందీ ఎస్ఏ ఎం ఎం మరాఠీ అంటే ఎస్ఏ మ్యాథ్స్ మరాఠీ మీడియం ఎందుకంటే ఆదిలాబాద్ అనేది బార్డర్ డిస్టిక్ కాబట్టి అక్కడ స్కూళ్ళలో మరాఠీ మీడియంలో కూడా మ్యాథ్స్ చెప్తారు సో ఎస్ఏ మరాఠీ ఎస్ఏ మ్యాథ్స్ మరాఠీ ఎస్ఏ మ్యాథ్స్ ఇన్ ఉర్దూ సో ఇక్కడ యా సో ఎన్నున్నాయి మరాఠీ మ్యాథ్స్ ఒకటి ఉంది ఉర్దూ మ్యాథ్స్ ఒకటి ఉంది మిగతావన్నీ ఫిజికల్ సైన్స్ మరాఠీ ఒకటి ఉంది ఫిజికల్ సైన్స్ తెలుగు ఒకటి ఉంది ఫిజికల్ సైన్స్ తెలుగు ఇన్ లోకల్ బాడీస్ ఒకటి ఉంది సో రెండు ఉన్నట్టున్నాయి సో ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకోండి సోషల్ సైన్స్ మరాఠీ ఒకటి ఉంది సోషల్ సైన్స్ తెలుగు రెండు ఉన్నాయి మరాఠీ రెండు తెలుగు రెండు ఉన్నాయి యా సోషల్ సైన్స్ తెలుగు ఇన్ లోకల్ బాడీస్ సెవెంటీన్ ఉన్నాయి సోషల్ సైన్స్ ఇన్ లోకల్ బాడీస్ సెవెంటీన్ ఉన్నాయి సో ఇలా ప్రతి ఒక్క కేటగిరీ సంబంధించి పోస్టులు ఇక్కడ హయ్యెస్ట్ ఎస్జిటి తెలుగు అండ్ ఎస్జిటి లోకల్ బాడీస్ ఎస్జిటి తెలుగు అండ్ ఎస్జిటి లోకల్ బాడీస్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సో ఇవన్నీ ట్వంటీ సిక్స్ నుంచి థర్టీ త్రీ వరకు ఎస్జిటి ఇది ఒక డిస్టిక్ సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా అన్ని డిస్టిక్లు ఒక్కొక్క డిస్టిక్ మీద వచ్చే పాస్ చేస్తాను అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఎస్జిటి హిందీ ఇన్ గవర్నమెంట్ ఎస్జిటి హిందీ ఇన్ లోకల్ బాడీస్ సో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ ఫైవ్ అనేది ఎస్జిటి హిందీ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఎస్జిటి హిందీ ఇన్ లోకల్ బాడీస్ ఒకటే ఉంది ఎస్జిటి మరాఠీ ఉన్నాయి ఎస్జిటి మరాఠీ ఇన్ లోకల్ బాడీస్ పది ఉన్నాయి ఎస్జిటి తెలుగు ఇన్ గవర్నమెంట్ సెవెంటీన్ ఉన్నాయి ఎస్జిటి తెలుగు ఇన్ లోకల్ బాడీస్ వన్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ గవర్నమెంట్ స్కూల్స్ టెన్ ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ లోకల్ బాడీస్ థర్టీ వన్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి ఇవన్నీ ఎస్జిటికి సంబంధించినవి ఎస్జిటిలో హిందీ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఇన్ లోకల్ బాడీస్ మరాఠీ మీడియం ఇన్ లోకల్స్ బాడీ అండ్ గవర్నమెంట్ తెలుగు సో ఇక్కడ బార్డర్లో ఉన్న డిస్టిక్లు అక్కడ ఇప్పుడు కర్ణాటకతో బార్డర్లో ఉన్న డిస్టిక్లు కర్ణాటక అండ్ కన్నడ అండ్ తెలుగు ఉర్దూ ఇలా సబ్జెక్ట్స్ ఉంటాయి ఇది ఆదిలాబాద్ మహారాష్ట్రతో కాబట్టి ఇది ఒక ఒక డిస్టిక్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మిగతావన్నీ మీకు అర్థమైపోతాయి సో ఇది ఆదిలాబాద్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇదంతా ఆదిలాబాద్ సంబంధించింది ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా మిగతా డిస్ట్రిక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్సీ సబ్జెక్ట్లు ఎక్కువ లేవు కాబట్టి ఇది షార్ట్గా కనిపిస్తుంది ఇక్కడ పైన చూస్తే ఆదిలాబాద్ చూస్తే థర్టీ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్లు కనిపిస్తున్నాయి మరి ఇక్కడికి వచ్చేసరికి పద్నాలుగు పోస్టులు పద్నాలుగు డిఫరెంట్ పోస్టులు మాత్రమే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ మరాఠీ మీడియం ఉర్దూ మీడియం అలా డిఫరెంట్ డిఫరెంట్ లేవు ఒక్కసారి మనం చూసుకుంటే ఇక్కడ అదిలా ఖమ్మం సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి ఇక్కడ ఎస్ఏ బయోసైన్స్ సార్ బయో బయోసైన్స్ తెలుగు సార్ ఇందాక నేను ఇక్కడ రాంగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎస్ఏ బయోసైన్స్ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ ఎస్ఏ బయోసైన్స్ ఎయిట్ ఉన్నాయి ఎస్ఏ ఇంగ్లీష్ ఫైవ్ ఉన్నాయి ఎస్ఏ హిందీ రెండు ఉన్నాయి సో అలాగే భద్రాద్రి కొత్తగూడెంలో ఎస్సీ బయోసైన్స్ తెలుగు పదిహేడు ఉన్నాయి తెలుగు అంటే తెలుగు మీడియం ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అనేవి ఏం లేవు సో తెలుగు అంటే తెలుగు మీడియం ఎస్ఏ బయోసైన్స్ తెలుగు మీడియం సెవెంటీన్ ఉన్నాయి ఎస్ఏ హిందీ త్రీ ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్ తెలుగు మీడియం నైన్ ఉన్నాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ వన్ ఉంది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సారీ ఫిజికల్ సైన్స్ కాదు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీఈటీ సంబంధించింది అనమాట నెక్స్ట్ ఎస్ఏ సోషల్ సైన్స్ ఎస్ఏ సోషల్ సైన్స్ గవర్నమెంట్ త్రీ ఉన్నాయి లోకల్ బాడీస్ థర్టీ వన్ ఉన్నాయి మనము మేజర్గా ఎస్జిటికి చూసుకుందాం థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఎస్ హెచ్జిటికి సంబంధించింది థర్టీన్త్ అండ్ ఫోర్టీన్త్ ఎస్జిటిలో గవర్నమెంట్ స్కూల్స్లో నైన్ ఉన్నాయి లోకల్ బాడీస్లో నైంటీ టూ ఉన్నాయి సో ఇక్కడ మళ్ళీ రిజర్వేషన్ వరగా మీరు చూసుకోవచ్చు ఓసీలో ఓసీ జనరల్లో ఫిఫ్టీన్ ఓసీ ఉమెన్కి ట్వెల్వ్ తర్వాత బీసీఏ బీసీడీ బీసీడీలో నాలుగు ఓపెన్ జనరల్ రెండు ఉమెను బీసీసీలో ఒకటి జనరల్ బీసీడీలో ఐదు జనరల్ మూడు ఉమెను ఇలా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి సో ఒక్కొక్క జిల్లా గురించి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసుకోండి థర్డ్ డిస్టిక్ హన్మకొండ హన్మకొండలో ఓవరాల్గా పోస్టులు తక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఫిఫ్టీ ఫోరే ఉన్నాయి సో దీంట్లో ఎస్జిటీలు టోటల్ అన్ని పోస్టులు కలిపి అన్ని పోస్టులు కలిపి నాకు ఫిఫ్టీ ఫోర్ చూపిస్తున్నాయి ఫిఫ్టీ ఫోర్ బయో సైన్స్ తెలుగు రెండు ఉన్నాయి బయో సైన్స్ ఉర్దూ మీడియం ఉర్దూ మీడియం ఒకటి ఉంది సో హన్మకొండ లోకల్లో ఉర్దూ మీడియం స్కూల్స్ ఉంటుంటాయి సో అందువల్ల ఒకటి ఎస్ఏ ఇంగ్లీష్ ఒకటి ఉంది ఎస్ఏ హిందీ ఒకటి ఉంది ఎస్ఏ హిందీ ఇన్ లోకల్ బాడీస్ ఇంకొకటి ఉంది ఎస్ఏ మ్యాథ్స్ ఒకటి ఉంది ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం ఒకటి ఉంది సో ఎక్కువ ఎస్ఏ సోషల్ సైన్స్ సిక్స్ ఉన్నాయి సో ఇక్కడ సోషల్ సైన్స్ సిక్స్ ఉన్నాయి ఎస్జిటి విషయానికి వస్తే ఇక్కడ ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి తెలుగు మీడియం ఇక్కడ చూడండి ఎస్జిటి తెలుగు మీడియం త్రీ ఉన్నాయి ఎస్జిటి తెలుగు మీడియం లోకల్ బాడీస్లో సిక్స్టీన్ ఉన్నాయి అంటే ఇక్కడ ఎస్జిటికి సంబంధించిన ఈ పోస్టులు అనమాట సో మనకు ఎస్జిటి మిత్రులు చూసుకోవాల్సిన ఇక్కడ సబ్జెక్టు వారిగా ఎస్ఏ మిత్రులు ఇక్కడ బి ఇక్కడ ఎక్కడైతే సబ్జెక్టు వారిగా దీంట్లో చూడాలి సో ఇది భద్రాద్రి కొత్తగూడెంకు సంబంధించింది నెక్స్ట్ హైదరాబాద్ డిస్టిక్ సంబంధించింది హైదరాబాద్ డిస్టిక్లో టోటల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులు అనేవి ఉన్నాయి హైదరాబాద్ డిస్టిక్లో టోటల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అయితే పోస్టులు ఉన్నాయి దీంట్లో మనము ఎస్జిటి ఎక్కడి నుంచి ఇక్కడ ఎస్జిటి చూడండి ట్వంటీ సిక్స్ నుంచి ఎస్జిటి అంటే ఫార్టీ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ పీఈటీలు కూడా ఎక్కువనే ఉన్నాయి లాంగ్వేజ్ పండి హైదరాబాద్లో అన్ని పోస్టులు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి బయో సైన్స్ ఇక్కడ తక్కువనే ఉన్నాయి బయో బయోసైన్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం హైదరాబాద్లో మాత్రమే ఫస్ట్ టైం ఇంగ్లీష్ మీడియం అనేది పోస్టులు చూపించాడు మిగతా అన్ని జిల్లా జిల్లాల్లో తెలుగు మీడియంలోనే చూపించాడు ఇక్కడ చూడండి ఎస్జీటీ ఇంగ్లీష్ మీడియం సో ఇక్కడ ఫార్టీ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా పేపర్ ఒకటే ఉంటుంది బైలింగుల్లో ఉంటుంది సో ఫిల్ చేసేటప్పుడు మాత్రమే డిఫరెంట్గా చూస్తారు తప్ప ఎవ్రీథింగ్ సేమే ఉంది ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఇక్కడ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం ఫార్టీ ఉన్నాయి ఎస్జిటి మరా మరాఠీ నాలుగు ఉన్నాయి హైదరాబాద్లో మరాఠీని ఎస్జిటి తమిళ్ ఒకటి ఉంది హైదరాబాద్లో ఎస్జిటి తెలుగు సెవెంటీ టూ ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ ఎయిట్ ఉన్నాయి ఇవన్నీ హైదరాబాద్లో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ నెక్స్ట్ జగిత్యాల డిస్టిక్ సంబంధించి జగిత్యాల డిస్టిక్ సంబంధించి బాయ్ సైన్స్ తెలుగు మీడియం ఒకటి బయోసైన్స్ తెలుగు మీడియం ఇన్ లోకల్ బాడీస్ అనేది ఉన్నాయి సో టోటల్ బయోసైన్స్ నైన్ ఉన్నాయి ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీష్ ఒకటే ఉంది హిందీ హిందీ సిక్స్ ఉన్నాయి హిందీ సిక్స్ ఉన్నాయి తర్వాత మ్యాథ్స్ ఒకటే ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నాయి ఉర్దూ ఇలా మిగతా అని అన్నీ తర్వాత ఎస్జిటి విషయానికి వస్తే ట్వంటీ ఫోర్ నుంచి ఎస్జిటి ఉన్నాయి ట్వంటీ ఫోర్ నుంచి ఎస్జిటి ఎక్కడి వరకు ఉన్నాయి ట్వంటీ ఫోర్ సిక్స్ థర్టీ టెన్ సెవెన్ సో దీంట్లో ఎస్జిటి తెలుగు ఎస్జిటి తెలుగు ఎస్జిటి ఉర్దూ ఎస్జిటి ఉర్దూ అంటే లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి మొత్తంగా వన్ ఫార్టీ ఎయిట్ మనకు జగిత్యాల డిస్టిక్లో కనిపిస్తున్నాయి నెక్స్ట్ జనగాం డిస్టిక్ సో జనగాం డిస్టిక్లో టోటల్ సెవెంటీ సిక్స్ ఉన్నాయి సెవెంటీ సిక్స్లో మనకి ఎస్జిటిఏ ట్వంటీ నైన్ కనిపిస్తున్నాయి సో దాంట్లో మనకు ఓసీలో ఫైవ్ ఉన్నాయి ఓసీ జనరల్లో త్రీ ఉన్నాయి ఎస్సీకి త్రీ ఎస్సీ ఉమెన్కి రెండు రెండు ఉన్నాయి ఎస్టీకి రెండు ఎస్టీ ఉమెన్కి ఒకటి ఎస్టీ బీసీఏ జనరల్ రెండు సో ఇలా ఇది బ్రేకప్ వేకెన్సీసు సో ఓవరాల్గా సెవెంటీ సిక్స్ ఉన్నాయి సబ్జెక్ట్ వైజు చూసుకుంటే సబ్జెక్ట్ వైజు చూసుకుంటే బయో సైన్స్ తెలుగు రెండు ఉన్నాయి హిందీ రెండు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది సోషల్ సైన్స్ పద్నాలుగున్నాయి తెలుగు నాలుగు ఉన్నాయి హిందీ యా ఎక్కడైతే రూరల్ ఏరియా ఉంటుందో అక్కడ మొత్తం లోకల్ బాడీ స్కూల్స్ ఉంటాయి ఎక్కడైనా అర్బన్ ఏరియా ఉంటే అక్కడ మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎక్కువ గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి విలేజెస్ ఇప్పుడు మన జిల్లా పరిషత్ పాఠశాలలు మండల పరిషత్ పాఠశాల అంటే లోకల్ బాడీస్ అన్నమాట ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఎయిట్ ఉన్నట్టున్నాయి పిఈటి తెలుగు మీడియం నైన్ తెలుగు అంటే తెలుగు మీడియం అమ్మా అండి ఒకసారి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ జనగాం డిస్టిక్ అయిపోయింది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ ఇక్కడ భద్రాకాలం ఉన్నాయి ఇదంతా లోకల్ బాడీ ఏరియా ఉన్నట్టుంది సో ఇక్కడెక్కడో చిన్న జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్లో చిన్న టౌన్ ఏరియా ఉన్నట్టుంది అక్కడ మాత్రం ఒక గౌట్ గౌడ్ చూపించారు ఒకటి మాత్రమే ఉన్నట్టుంది అది సో ఇక్కడ చూసుకుంటే బయోసైన్స్ రెండు ఉన్నాయి హిందీ రెండు ఉన్నాయి మ్యాథ్స్ రెండు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నాయి తెలుగు ఉన్నాయి హిందీ ఏడున్నాయి లాంగ్వేజ్ పండిట్ తెలుగు పదున్నాయి పీఈటీ తెలుగు మీడియం సెవెన్ ఉన్నాయి ఎస్జిటి లోకల్ బాడీస్ ఒకటి ఉంది అంటే సిటీ జ భూపాలపల్లి డిస్టిక్లో ఏదో చిన్న టౌన్లో ఒక పోస్ట్ ఉన్నట్టు ఉంది మిగతా లోకల్ బాడీస్లో థర్టీ సెవెన్ ఉన్నాయి ఇది దానికి సంబంధించినటువంటి లోకల్ బాడీస్లో ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయో దీంట్లో చూసుకోవచ్చు నెక్స్ట్ డిస్టిక్ జోగులాంబ గద్వాల్ జోగులాంబ గద్వాల్ డిస్టిక్ సంబంధించి టోటల్ డిస్ట్ పోస్ట్లు అయితే వన్ ఫార్టీ సిక్స్ టోటల్ పోస్టులు అయితే వన్ ఫార్టీ సిక్స్ దాంట్లో సబ్జెక్ట్ వరకు చూసుకుంటే బయో సైన్స్ సిక్స్ ఉన్నాయి ఇంగ్లీషు వన్ ఉంది గోర్ ఇంగ్లీష్ లోకల్ బాడీస్లో అయితే ఇంకో ఫైవ్ ఉన్నాయి టోటల్ సిక్స్ ఎస్ఏ మ్యాథ్స్ అయితే ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కొంచెం మ్యాథ్స్ ఇక్కడ ఒక్క దగ్గర ఎక్కువ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ సైన్స్ సో ఫిజికల్ సైన్స్ సిక్స్ ఉన్నాయి సోషల్ సైన్స్ సెవెన్ ఉన్నాయి సోషల్ సైన్స్ ఉర్దూ ఇంకొకటి ఉంది ఎస్ఏ తెలుగు మూడు ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ హిందీ ఇవి ఒక పన్నెండు ఉన్నాయి లాంగ్వేజ్ పన్నెండు తెలుగు ఇక్కడ ఒక పదిహేను ఉన్నాయి పిఈటి ఇక్కడ ఒక ఎయిట్ ఉన్నాయి ఎస్జిటి తెలుగు మీడియంలో ట్వెల్వ్ ప్లస్ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ సిక్స్టీ నైన్ ఉన్నాయి తెలుగు మీడియం వాళ్ళకి ఉర్దూ మీడియం వాళ్ళకి ట్వెల్వ్ ఉన్నాయి సో ఉర్దూ మీడియం వాళ్ళకి ట్వెల్వ్ ఉన్నాయి మరి ఇక్కడ రోస్టర్ పాయింట్లో ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు బట్ ఎందుకంటే ఓకే ఇది రిజర్వ్డ్ ఏరియానా మరి ఎందుకో తెలియదు బట్ అన్ని ఉర్దూ మీడియం పోస్టులు ఎస్సీకి కేటాయించారు మరి ఇది ఎలా పాజిబుల్ అవుతుంది ఎందుకు ఇలా ఎస్సీకి కేటాయించారు ఇది మిస్టేక్ జరిగిందా ఏంటన్నది సో అది ఆఫీషియల్స్ క్లారిటీ ఇస్తారు ఎందుకంటే ఉర్దూ మీడియం పోస్టులకి ఎస్సీ వాళ్ళు ఎలా ఉర్దూ చదివి ఉంటారు అనేది ఒక డౌట్ సో ఇది మనము నోటిఫికేషన్లో క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే మెన్షన్ చేస్తారు అది ఎందుకు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనేది నా మనకి ఎక్కడి వరకు అయిపోయింది ఇప్పుడు జోగులాంబ గద్వాల డిస్టిక్ అయిపోయింది నెక్స్ట్ కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్లో టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుందాం కామారెడ్డి డిస్టిక్లో టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి దీంట్లో ఎస్ సైన్స్ సిక్స్టీన్ ఇంగ్లీష్ ఒకటే ఉంది హిందీ ఎయిట్ ఉన్నాయి మ్యాథ్స్ ఇక్కడ ఒక దగ్గర మ్యాథ్స్ ట్వెల్వ్ ఉన్నాయి సో ఒక ఈ డిస్ట్రిక్ట్లో మాత్రం మ్యాథ్స్ ట్వెల్వ్ కనిపించాయి నెక్స్ట్ మ్యాథ్స్ తర్వాత ఇక్కడ సోషల్ సైన్స్ ఇక్కడ థర్టీ సెవెన్ హైయెస్ట్ కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఎస్జిటి విషయానికి వస్తే సో మిగతా సబ్జెక్టులు అన్నీ మీరు వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎస్జిటి విషయానికి వస్తే ట్వంటీ సెకండ్ నుంచి వన్ మరాఠీ ఉంది పదకొండు ప్లస్ అరవై ఐదు మొత్తం డెబ్బై ఆరు ఉన్నాయి ఎస్జిటి తెలుగు మీడియం వాళ్ళకి ఉర్దూ వాళ్ళకి వచ్చేసరికి నైన్ ఉన్నాయి ఓవరాల్గా టూ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయి ఇది కామారెడ్డి డిస్టిక్ సంబంధించింది నెక్స్ట్ నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్లో టోటల్ తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి టోటల్ నైంటీ నైన్ దీంట్లో ఒక్కొక్క కేటగిరీ చూసుకు ఒక్కొక్క సబ్జెక్ట్ చూసుకుంటే ఎస్ఏ బాయో సైన్స్ ఉర్దూ మీడియం సో కరీంనగర్ డిస్టిక్ టౌన్లో అక్కడ ఉర్దూ మీడియం స్కూల్ ఉండి ఉంటుంది కాబట్టి అక్కడ బయో సైన్స్ ఉర్దూ ఒకటి ఉంది ఇంగ్లీష్ ఒకటి ఉంది హిందీ రెండు ఉన్నట్టు ఉన్నాయి మళ్ళీ మ్యాథ్స్ ఉర్దూ మీడియం ఒకటి ఉన్నట్టు ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది ఫిజికల్ సైన్స్ సో ఆ ఉర్దూ మీడియం స్కూల్లో అన్ని సబ్జెక్టులు ఆల్మోస్ట్ ఇప్పుడు ఉర్దూ సైన్స్ కనిపించింది ఉర్దూ మ్యాథ్స్ కనిపించింది ఉర్దూ ఫిజికల్ సైన్స్ కనిపించింది ఇక్కడ ఉర్దూ సోషల్ సైన్స్ అంటే ఐ థింక్ న్యూ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు సో దాంట్లో అన్ని సబ్జెక్టులు వేకెన్సీ కనిపిస్తున్నాయి మనకు ఎస్జిటి విషయానికి వస్తే ప్రధానంగా ఇక్కడ ఎస్జిటి ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ త్రీ వరకు చూసుకుంటే ఎస్జిటి నైన్టీన్ ఎయిటీన్ ఫోర్టీన్ నైన్టీన్ ఎయిటీన్ ఫోర్టీన్ ఇది ఉర్దూ ఫోర్టీన్ ఉన్నాయి ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ గవర్నమెంట్లో ఫోర్టీన్ అంటే ఇవన్నీ నాకు తెలిసి ఉర్దూ మొత్తం కరీంనగర్ టౌన్లోనే ఉన్నట్టునే ఫోర్టీన్ అంటే లోకల్లో ఉండి ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి సో ఇవి ఉర్దూ మీడియంకి సంబంధించి టోటల్గా ఓవరాల్గా ఎస్జిటి తెలుగు అయితే థర్టీ సెవెన్ ఉన్నాయి నెక్స్ట్ కరీంనగర్ డిస్టిక్ అయిపోయింది ఖమ్మం ఖమ్మంలో వన్ నైంటీ ఫైవ్ ఉన్నాయి సో ఇక్కడ కొంచెం ఎజిటీలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు ప్లస్ బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియం సో ఇదేంటో ఖమ్మంలో మరి ఇంగ్లీష్ మీడియం బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియంలో ట్వంటీ నైన్ కనిపిస్తున్నాయి మరి వీళ్ళు ఎలా అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయా ఏంటనేది నాకు తెలియదు డిస్టిక్లో ఏం సిచ్యువేషన్ ఉందనేది ఇక్కడ ఎస్సీఏ బయోసైన్స్ ఇంగ్లీష్ మీడియం ట్వంటీ నైన్ ఉన్నాయి ఎస్సీఏ హిందీ లోకల్ బాడీస్ అండ్ గవర్నమెంట్ కలిపి నైన్ ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ వన్ ఎస్ఏ సోషల్ సైన్స్ థర్టీ నైన్ ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ నెక్స్ట్ ఎస్ఏ తెలుగు టెన్ ఉన్నాయి ఎస్ఏ తెలుగు ఇక్కడ టెన్ ప్లస్ వన్ లెవెన్ లాంగ్వేజ్ పండిట్లు ఇక్కడ మళ్ళీ ఒక సెవెన్ వరకు ఉన్నాయి తర్వాత పీఈటీ ఒక టెన్ ఉన్నాయి ఎస్జిటి విషయానికి వస్తే థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఎస్జిటి తెలుగు ఇక్కడ ఎయిటీ ఉన్నాయి ఎస్జిటి తెలుగు ఎయిటీ ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ ఒక మూడు ఉన్నాయి ఖమ్మం అయిపోయింది ఖమ్మం తర్వాత సో మీరు మీ మీ డిస్ట్రిక్స్ డైరెక్ట్ వెళ్ళి చూసుకోవచ్చు వీడియోని ముందుకు జరుపుకొని కుమరం భీంలో టూ ఎయిటీ నైన్ ఉన్నాయి జస్ట్ మనం ఇది టచ్ చేస్తున్నట్టు కుమరం భీంలో టూ ఎయిటీ నైన్ ఉన్నాయి సో ఈ కుమరంభీం డిస్టిక్లో హైయెస్ట్గా ఎస్జిటి లోకల్ బాడీస్ వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి సో ఇది చాలా చాలా మంచి వేకెన్సీస్ అన్నమాట ట్వంటీ ఎయిట్ ఓపెన్ జనరల్లో ఉన్నాయి ట్వంటీ ఉమెన్లో ఉన్నాయి సిక్స్టీన్ ఎస్సీలో ఉన్నాయి నైన్ ఎస్సీ ఉమెన్లో ఉన్నాయి లెవెన్ ఎస్టీలో ఉన్నాయి ఫైవ్ ఎస్టీ ఉమెన్లో ఉన్నాయి బీసీఏ ఎయిట్ బీసీఏ ఉమెన్ ఫోర్ బీసీఏ జనరల్ నైన్ బీసీబీ జనరల్ నైన్ సో ఇలా ప్రతి కేటగిరీలో మంచి పోస్టులు ఉన్నాయి సో కష్టపడి చదువుకుంటే ఇక్కడ మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మిగతా అవన్నీ సింగిల్ డిజిట్లో ఉన్నాయి ఇక్కడ సోషల్ సైన్స్ ఒకటి ఫిఫ్టీన్ ఉంది అండ్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు ఒకటి సిక్స్టీన్ ఉంది ఇంకోటి ఎస్జిటి బెంగాలీ కొమరాబీ మాఫీసాబాద్లో బెంగాలీ ఇదేంటి బెంగాలీ కూడా ఉంది ఇక్కడ వింత వింతలన్నీ మనం ఇక్కడ చూడాలి బెంగాలీ పదార్ అంట నెక్స్ట్ ఉర్దూలు ఇరవై ఒకటి మనకు ఎస్జిటీలు కనిపిస్తున్నా ఎస్జిటీలు వేరే వేరే లాంగ్వేజ్లోకి పెట్టడం వల్ల సో అది అందరికీ ఎఫెక్ట్ అవుతుంది మనకు ఆ డిస్టిక్లో ఎస్జిటీలు చాలా ఎక్కువ రెండు వందలు కనిపించినప్పటికీ ఆ రెండు వందలని కూడా వేరే వేరే లాంగ్వేజెస్కి షిఫ్ట్ చేసినట్టున్నారు అంటే అక్కడ వేకెన్సీలు ముందు నుంచే పలానా స్కూల్ పలానా మీడియం అంటే అక్కడ పోస్టు అదే మీడియంలో కేటాయిస్తారు సో మనము కొమరం భీ ఆఫీసాబాద్ అయిపోయింది ఇక మరాఠీ ఉండొచ్చు కానీ బెంగాలీ ఏంటి మనకు మరాఠీ అంటే కొమరంబీ మఫీజాబాద్కి పక్కన మహారాష్ట్ర ఉందనుకొని అనుకోవచ్చు బట్ మా బెంగాలీ ఏంటో తెలియదు మనకు సిక్స్టీ ఫోర్ ఇక్కడ మహబూబాబాద్ డిస్టిక్లో వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి బట్ వీళ్ళకి మంచి ఎస్జిటిలు అయితే మంచి నెంబర్ ఆఫ్ పోస్టులు అరవై నాలుగు ఉన్నాయి ఎస్సే బయోసైన్స్ ఒక ఆరు ఉన్నాయి హిందీ మూడు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్ రెండు ఉన్నాయి సోషల్ సైన్స్ ఇక్కడ మ్యాథ్స్ లేదు ఫిజికల్ సైన్స్ లేదు సో మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళు వేరే డిస్టిక్లో ఓపెన్గా ట్రై చేయాలి సోషల్ సైన్స్ తెలుగు నైన్టీన్ ఉన్నాయి ఎస్ఏ తెలుగు ఫైవ్ ఉన్నాయి ఇక్కడ మిగతా ఎస్జిటి సిక్స్టీ ఫోర్ ఫోర్ అండ్ వన్ తెలుగు మీడియంలో అయితే సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి ఓవరాల్గా ఉర్దూ మీడియం ఒకటి ఉంది నెక్స్ట్ డిస్టిక్ మహబూబ్ మహబూబ్ నగర్ డిస్టిక్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో టోటల్ నైంటీ సిక్స్ ఉన్నాయి ఈ నైంటీ సిక్స్లో మనకి ఎస్జిటీలు చూసుకుంటే ఇక్కడ సిక్స్టీన్త్ నుంచి ఎస్జిటి గవర్నమెంట్ ఫోర్టీన్ ఉన్నాయి ఎందుకంటే మహబూబ్ నగర్ టౌన్ అనేది పెద్ద టౌన్ కాబట్టి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఫోర్టీన్ వేకెన్సీలు ఉన్నాయి లోకల్ బాడీస్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి మళ్ళీ ఉర్దూ ఒక సెవెన్ ఉన్నాయి ఇవి ఎస్జిటికి సంబంధించి మిగతా అవన్నీ ఇండివిజువల్ ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి ఒకసారి మీరు మీ డిస్టిక్ సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకొని చూసుకోవచ్చు నెక్స్ట్ మంచిర్యాల డిస్టిక్ సేమ్ మంచిర్యాల డిస్టిక్లో కూడా వన్ వన్ త్రీ ఉన్నాయి ఎస్ఏ బయోసైన్స్ సిక్స్ ఎస్ఏ బయోసైన్స్ ఉర్దూ ఒకటి ఎస్ఏ హిందీ నాలుగు ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒకటి ఎస్ఏ సోషల్ సైన్స్ ఒకటి ఎస్ఏ సోషల్ సైన్స్ లోకల్ బాడీస్ సెవెంటీన్ ఇలా అన్ని సబ్జెక్టులకు సంబంధించి కింద సిక్స్టీన్త్ నుంచి మనకు ఎస్జిటీలు ఉన్నాయి ఎస్జిటి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఒక పదకొండు ఎస్జిటి గవర్నమెంట్స్లో ఫార్టీ లోకల్ బాడీలో మొత్తం ఫిఫ్టీ వన్ ఎస్జిటీలు తెలుగు మీడియంలో ఉన్నాయి మిగతా ఉర్దూ సంబంధించి ఉన్నాయి తర్వాత మెదక్ డిస్టిక్ వచ్చేసరికి మెదక్ డిస్టిక్ ఓవరాల్గా వన్ ఫార్టీ సెవెన్ కనిపిస్తున్నాయి మనకు ఎస్ఏ బయోసైన్స్ ఒకటి ఉంది ఎస్ఏ బయోసైన్స్ తెలుగు లోకల్ బాడీస్ ఇక్కడ బయోసైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫిఫ్టీన్ పోస్టులు ఉన్నాయి ఇక హిందీ మ్యాథ్స్ మ్యాథ్స్ ఇక్కడ కొంచెం బెటర్గా ఉంది ఎందుకంటే థర్టీన్ పోస్టులు ఉన్నాయి మ్యాథ్స్లో సో ఇప్పటివరకు చాలా జిల్లాల మ్యాథ్స్ అసలు ఒక పోస్టులు జీరో ఉన్నాయి ఇక్కడ మాత్రం థర్టీన్ ఉన్నాయి ఇక్కడ సోషల్ సైన్స్ కూడా ట్వంటీ వన్ మంచినే ఉన్నాయి తర్వాత హిందీ కూడా ఫోర్టీన్ వరకు ఉన్నాయి సో ఇక్కడ ఎస్జిటి పోస్టులే తక్కువ ఉన్నాయి మళ్ళీ ఎందుకంటే ఇన్ని పోస్ట్ హై ఎస్ఏ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ఎస్జిటి పోస్టులు ఇక్కడ మాత్రమే తక్కువ కనిపిస్తున్నాయి మనకు ఎస్ఏ ఎస్జిటి పోస్టులు ఇక్కడ నలభై రెండు కనిపిస్తున్నాయి మనకు తెలుగు మీడియంలో ఉర్దూ మీడియంలో ఉన్నాయి ఇది మెదక్ సంబంధించి నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి ఇక్కడ తక్కువ తక్కువే ఉన్నాయి పోస్టులు సెవెంటీ ఎయిటే ఉన్నాయి సో ఉన్న సెవెంటీ ఎయిట్లో ఎక్కువ పోస్టులు ఎస్జిటిలో ఉన్నట్టున్నాయి ఎస్జిటిలో ఆల్మోస్ట్ తెలుగు మీడియం ఉర్దూ మీడియం కలిపి మనకు ఒక నలభై ఐదు పోస్టులు కనిపిస్తున్నాయి సైన్స్ ఏడు ఉన్నాయి సోషల్ సైన్స్ పదమూడు ఉన్నాయి సో ప్రతి ప్లేస్లో సోషల్ సైన్స్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి మనకు ఇది మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించింది నెక్స్ట్ ములుగు డిస్టిక్ ఇక్కడ కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి టోటల్ అరవై ఐదు దానిలో ఎస్జిటి పోస్టులు ఓన్లీ తెలుగు మీడియం లోకల్ బాడీస్ ముప్పై మూడు ఉన్నాయి ఇది ఒక మంచి అంటే తక్కువ పోస్టులలో ఎస్జిటికి ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఓవరాల్గా డిస్టిక్లో తక్కువ ఉండి ఎస్జిటీలో ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు సైన్స్లో రెండే ఉన్నాయి ఇంగ్లీష్లో రెండే ఉన్నాయి హిందీలో రె మూడు ఉన్నాయి సారీ ఇంగ్లీష్లో ఒకటే ఉంది హిందీలో మూడు ఉన్నాయి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఒకటి ఉంది సోషల్ సైన్స్లో ఒక ఐదు ఉన్నాయి హిందీలో ఒక ఏడు ఉన్నాయి తెలుగులోకినాడు ఉన్నాయి ఇది నెక్స్ట్ నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో నూట పద్నాలుగు ఉంటే సేమ్ ఇక్కడ కూడా బయో సైన్స్ కొంచెం మంచిగా సిక్స్టీన్ పోస్టులు ఉన్నాయి సోషల్ సైన్స్ ఇరవై పోస్టులు ఉన్నాయి ఎక్కువ పోస్టులు నేను మాత్రమే చెప్తున్నాను మిగతావన్నీ చూసుకోండి ఎస్జిటి ఇరవై ఎనిమిది తెలుగు మీడియం అండ్ గవర్నమెంట్ స్కూల్స్ ఫోర్ మొత్తం ముప్పై రెండు తెలుగు మీడియం ఒక నాలుగు ఉర్దూ మీడియం ఉన్నాయి ఇది నాగర్ కర్నూలు డిస్ట్రిక్ సంబంధించి నెక్స్ట్ నల్గొండ డిస్టిక్ నల్గొండ డిస్టిక్లో టూ హండ్రెడ్ అండ్ నైన్టీన్ పోస్ట్లలో పదమూడు తెలుగు మీడియం ఎనభై ఆరు మనకు ఎనభై ఆరు ఓకే పదమూడు అండ్ ఎనభై ఆరు గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ మొత్తం కలిపి మనకు నైంటీ నైన్ పోస్టులు ఉన్నాయి ఉర్దూ మీడియం ఒక మూడు ఉన్నాయి ఇక్కడ సేమ్ సోషల్ స్టడీస్ థర్టీ టూ ఉన్నాయి బయోసైన్స్కి ఒక నైంటీన్ ఉన్నాయి సో ఇక్కడ మ్యాథ్స్ అనేది లేదు ఎన్ని ఉన్నా మ్యాథ్స్ వేకెన్సీ అనేది లేదు నల్గొండలో సో ఇది నల్గొండకు సంబంధించి నెక్స్ట్ మనం నారాయణపేట్ డిస్టిక్ చూసుకుంటే నారాయణపేట్ డిస్టిక్లో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి బయో సైన్స్ తెలుగు ఫోర్టీన్ ఎస్ఏ ఉర్దూ ఇవి ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి సో పోస్టులు తక్కువ ఉన్నాయి కానీ దీంట్లో డివిజన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఎస్జిటి మా ఇక్కడ కన్నడ మీడియం చూడండి నేను ఇందాక అన్నాను ఏవైతే బార్డర్లో ఉన్న డిస్టిక్లలో వాటిలలో బార్డర్ షేరింగ్ డిస్టిక్స్ కాబట్టి అక్కడ పక్క రాష్ట్రాల భాషలు కూడా ఆ భాషలో మాట్లాడే పిల్లలు ఉంటారు ఆ భాషలో చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఆ భాషలో కూడా మనము ఎస్జిటి పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇది ఎందుకంటే వాళ్ళు బార్డర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాతృభాష కన్నడనో మరాఠీయో ఇంకేదో ఉండి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మాతృభాషలో విద్యను నేర్చుకోవాలి అనే సిద్ధాంతం ప్రకారం వాళ్ళకు మరాఠీ కన్నడలో పోస్టులు కేటాయిస్తారు ఇది ఇక్కడ డిస్టిక్స్లో ఈ డిస్టిక్లో చూసుకోండి కన్నడ ఎన్ని ఉన్నాయి మరాఠీ ఎన్ని ఉన్నాయి తెలుగు ఎన్ని ఉన్నాయని చూడండి నెక్స్ట్ నిర్మల్ డిస్టిక్ నిర్మల్ డిస్టిక్లో ఉన్న పోస్టులు వన్ వన్ ఫైవ్ దీంట్లో ఈ నిర్మల్ లో మరాఠీ మీడియం పోస్టులు ఉన్నాయి తెలుగు మీడియం తెలుగు మీడియం ఉర్దూ ఉర్దూ సైన్స్ పోస్టులు ఐదు ఉన్నాయి హిందీ ఒకటి ఉంది హిందీ లోకల్ బాడీలో ఇంకొక మూడు ఉన్నాయి ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం ఇక్కడ ఉన్న పోస్ట్ ఒకటే ఒక ఉర్దూ మీడియంలో ఉంది తెలుగు మీడియంలో అసలు మ్యాథ్స్లో పోస్టే లేదు ఎస్జిటి విషయానికి వస్తే ఎస్జిటి మరాఠీ మీడియంలో ఒక మూడు మూడు ఉన్నట్టు ఉన్నాయి తెలుగులో నాలుగు ఇక్కడ ఇక్కడ నుంచి ఫోర్ ట్వెల్వ్ థర్టీ ఎయిట్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఇవి ఎస్జిటికి సంబంధించిన పోస్టులు సో తెలుగు మీడియంలో అయితే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ తెలుగు కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ అండ్ థర్టీ ఎయిట్ ఇవి ఒక యాభై పోస్టులు మనకు నిర్మల్లో ఎస్జిటి కనిపిస్తున్నాయి మిగతావన్నీ సింగిల్ డిజిట్లో ఉన్నాయి ఒకసారి చూడండి నిర్మల్ సంబంధించి నెక్స్ట్ నిజామాబాద్ డిస్టిక్ సంబంధించి నిజామాబాద్ డిస్టిక్ సంబంధించి ఇక్కడ కూడా సో ఇది ఇంకా మనకు త్రీ స్టేట్లు అక్కడ బార్డర్ షేర్ చేసుకునే డిస్టిక్ అందుకే ఇక్కడ ఎక్కువ వేరే వేరే సబ్జెక్టులు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ చూడండి ఓకే నిజామాబాద్కి వచ్చేసరికి ఇక్కడ ఎస్సీ అన్నిట్లలో డబుల్ డబుల్ పోస్టులు అంటే ఎస్సీ తెలుగు బయోసైన్స్ సంబంధించినవి లోకల్ బాడీస్లో అండ్ ఇక్కడ సిక్స్టీన్ ఉన్నాయి ఎస్సీ బయోసైన్స్ ఉర్దూ మీడియం వాటి అది కూడా లోకల్ బాడీస్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి ఎస్సీ ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూలు ఎస్ఏ హిందీ లోకల్ బాడీస్ అండ్ గవర్నమెంట్ స్కూలు ఎస్ఏ తెలుగు ఎస్ఏ మ్యాథ్స్ ఇక్కడ ఎస్ఏ తెలుగు మ్యాథ్స్ ఇక్కడ కొంచెం బెటర్ ఉన్నాయి మ్యాథ్స్ సంబంధించి ఒక ఆరు పోస్టులు కనిపిస్తున్నాయి సో ఇదంతా మనకు సో ఎవరైతే ఈ నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఉంటారో ఇది ఒకసారి పాస్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ స్టడీస్కు చదువుతున్నారు అప్పుడు ఈ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ లైన్ మొత్తం చూసుకోండి ఈ లైన్ మొత్తం అప్పుడు మీకు మాత్రం క్లారిటీగా తెలుస్తుంది ఇక్కడ సోషల్ స్టడీస్ అయితే ఒక థర్టీ త్రీ వరకు కనిపిస్తున్నాయి నెక్స్ట్ ఎస్జిటిలు కూడా చాలా బాగా మంచి మంచి వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఎస్జీటీ తెలుగు మీడియం ముప్పై ఐదు ప్లస్ ఎనభై ఆరు హైయెస్ట్ పోస్టులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి దాదాపు హైదరాబాద్లో తర్వాత ఎనభై ఆరు ముప్పై ఐదు ఇవి ఎస్జీటీ తెలుగు మీడియం ఉర్దూ మీడియంలో అయితే హయ్యెస్ట్ అంటే ఇక్కడే ఉండి ఉండొచ్చు ఎందుకంటే నలభై రెండు ప్లస్ ఇరవై నిజామాబాద్లో ఇంత ఉర్దూ స్కూల్స్ మీడియం స్కూల్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ నలభై రెండు ప్లస్ ఇరవై అరవై రెండు ఎస్జిటిలు ఉన్నాయి ఇక్కడ ఉర్దూ మీడియంలో నిజామాబాద్ డిస్టిక్లో సో నాకు తెలిసి అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉండి ఉంటారు సో అందుకని అక్కడ అరవై రెండు ఎస్జిటి వేకెన్సీలు ఉన్నాయి ఉర్దూ మీడియంలో ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ వచ్చేసరికి పాపం వీళ్ళు వీళ్ళకి చాలా తక్కువ ఎస్జిటి పోస్టులు ఉన్నాయి అతి తక్కువ ఎస్జిటి పోస్టులు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు మరి మనకు నోటిఫికేషన్లో ఇంతకన్నా ఎక్కువ చూపించినట్టు ఉన్నారు మరి ఇక్కడ ఏంటి ఇంత తక్కువ పోస్టులు చూపిస్తున్నారు ఓకే పెద్దపల్లి డిస్ట్రిక్ట్ ముందు నుంచే చూపించినారు అనుకుంటా సెవెనే ఉన్నాయి ఇక్కడ ఎస్జిటిలో పెద్దపల్లి నేను వనపర్తి అనుకున్నాను బట్ పెద్దపల్లిలో సెవెన్ ఏస్జిటీలు ఉన్నాయి అందులో సెవెన్లో ఫైవ్ తెలుగు మీడియంలో ఉన్నాయి రెండు ఉర్దూ మీడియంలో ఉన్నాయి మిగతా అన్ని పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి వీటి గురించి చెప్పి వాళ్ళని ఇబ్బంది అందులో కొంచెంలో కొంచెం బెటర్ అంటే సోషల్ వాళ్ళకి ఫోర్టీన్ పోస్టులు ఫోర్టీ సోషల్ వాళ్ళకే ఉన్నాయి ఫోర్టీన్ కాదు ఫిఫ్టీన్ ఎందుకంటే తెలుగు మీడియంలో ఓకే ఓకే ఫోర్టీన్ ఫోర్టీన్ ఉన్నాయి యా నెక్స్ట్ పెద్దపల్లి అయిపోయింది పెద్దపల్లి అయిపోయింది కంప్లీట్ నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలో వన్ ఆర్ట్ త్రీ టోటల్ పోస్టులు దీంట్లో సేమ్ ఎస్జిటి వాళ్ళు కొంచెం అదృష్టం ఎందుకంటే ఉన్న పోస్టులలో సిక్స్టీ పర్సెంట్ ఎస్జిటి మాత్రమే ఉన్నాయి నాట్ ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇంకా సోషల్లో టెన్ ఉన్నాయి మిగతావన్నీ సింగిల్ డిజిట్కే ఉన్నాయి ఇది రాజన్న సిరిసిల్లకు సంబంధించి తర్వాత రాజన్న సిరిసిల్ల తర్వాత రంగారెడ్డి డిస్టిక్ సో రంగారెడ్డి డిస్టిక్లో ఇక్కడ కొంచెం మంచి పోస్టులు కనిపిస్తున్నాయి మనకి ఎస్జిటిలో వన్ నాట్ త్రీ పోస్టులు కనిపిస్తున్నాయి ఇక్కడ సోషల్ స్టడీస్ ఇరవై మూడు కనిపిస్తున్నాయి సైన్స్ పదమూడు కనిపిస్తున్నాయి ఇక్కడ లాంగ్వేజ్ పాయింట్ తెలుగు పదహారు కనిపిస్తున్నాయి సో ఇది రంగారెడ్డి డిస్టిక్ సంబంధించినటువంటి వేకెన్సీస్ వన్ ఫార్టీ సిక్స్ సో మీరు యాజ్ ఏ క్యాండిడేట్గా మీరు చూసుకోవాల్సిన ఏంటి నేను ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నా సో నేను ఇక్కడ ఓసీ జనరల్ సిక్స్టీన్ ఉన్నాయి నేను ఎస్సీ అయితే నాకు ఇక్కడ ఇంకా ఇంకో ఫైవ్ ఉన్నాయి ప్లస్ ఉమెన్ అయితే నేను ఇవన్నీ ఇలా కౌంట్ చేసుకోవాలి ఇక్కడ ఎస్జీటీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇవన్నీ సంబంధించి మీరు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల తర్వాత సంగారెడ్డి సేమ్ సంగారెడ్డిలో కూడా రెండు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి కొంచెం మంచి వేకెన్సీస్ దీంట్లో మనం ఎస్జిటి చూసుకుంటే నైంటీ ఫోరు లెవెను సెవెను సిక్స్టీ టూ ఇక్కడ చాలా హయ్యెస్ట్ మనకు పోస్టులు కనిపిస్తున్నాయి ఏవి ఎస్జిటి ఉర్దు అరవై తొమ్మిది కనిపిస్తున్నాయి ఇక్కడ సరే మనము హై స్కూల్ ఎస్ఏ ఎస్ఏకి చూసుకుంటే ఎస్ఏ తెలుగు రెండు బయోసైన్స్లో ఉన్నాయి బయోసైన్స్ పదహారు పద్దెనిమిది అంటే మొత్తం ఎస్ఏ బయోసైన్సులు పద్దెనిమిది ఉన్నాయి ఇంగ్లీష్లు రెండు ఉన్నట్టున్నాయి హిందీలు హిందీలు ఇంగ్లీష్ రెండు కాదు ఇంగ్లీష్లో ఉన్నట్టున్నాయి ఇంగ్లీష్ ఆరు ఇవి ఒక్కొక్క సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ మళ్ళీ సోషల్ సైన్స్ ఇరవై ఆరు ఉన్నాయి ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ తెలుగు పదిహేడు ఉన్నాయి మిగతావి మనకు సంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీస్ సో నైంటీ ఫోర్ మనకు లోకల్ బాడీస్లో లెవెను గవర్నమెంట్లో మొత్తం ఇక్కడ ఎయిటీన్ పోస్టులు మనకు సంగారెడ్డిలో ఎయిటీన్ పోస్టులు ఓసీ జనరల్లో ఉన్నాయి మళ్ళీ ఓపెన్ ఉమెన్లో ఉంటాయి ఎస్సీలో ఒక నైన్ ఉన్నాయి ఎస్సీ జనరల్లో ఎస్సీ ఉమెన్లో ఉన్నాయి సో ఇవన్నీ మనకు ఎస్జీటికి సంబంధించిన డిస్టిక్ సంగారెడ్డి నెక్స్ట్ సిద్దిపేట డిస్టిక్ వచ్చేసరికి సిద్దిపేట డిస్టిక్లో సిద్దిపేట డిస్టిక్లో బయోసైన్స్ మొత్తం పద్నాలుగు ఉన్నాయి ఎస్ఏ ఎస్సే సైన్స్ ఎస్ఏ హిందీ ఒక నాలుగు ఉన్నాయి మ్యాథ్స్ మొత్తం మూడు ఉన్నాయి మ్యాథ్స్లు మూడు ఉన్నాయి నెక్స్ట్ యా ఇక్కడ ట్వంటీ సిక్స్ సోషల్ స్టడీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ లాంగ్వేజ్ పండిట్ హిందీ ఉన్నాయి ఎస్ఏ తెలుగులో ఒక సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఎస్ఏ తెలుగు ఎయిట్ ఉన్నాయి మళ్ళీ లాంగ్వేజ్ పండిట్ తెలుగులు ఇవి ఒక తొమ్మిది ఉన్నాయి ఎస్జిటి విషయానికి వస్తాయి ఎస్జిటి తెలుగు మీడియం ఎస్జిటి తెలుగు మీడియం ఫార్టీ వన్ ఉన్నాయి ఎస్జిటి తెలుగు మీడియం ఫార్టీ వన్ ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ మీడియం ఎయిట్ ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ మీడియం ఎయిట్ ఉన్నాయి నెక్స్ట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్లో వన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి దీంట్లో బయోసైన్స్ ఫిఫ్టీన్ మనకు బయోసైన్స్ ఫిఫ్టీన్ ఇంగ్లీష్ వన్ ఇంగ్లీష్ వన్ ఇంగ్లీష్ లోకల్ బాడీలో ఇంకో నైన్ ఉన్నాయి టోటల్ ఇంగ్లీష్లో టెన్ ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ సోషల్లో ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఎస్ఏ తెలుగులో లెవెన్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ హిందీలో ట్వెల్వ్ ఉన్నాయి లాంగ్వేజ్ పండిట్ తెలుగులో ఒక లెవెన్ ఉన్నట్టు ఉన్నాయి ఎస్జిటి విషయానికి వస్తే నైన్టీన్ ప్లస్ ఫార్టీ ఎయిట్ సో ఇక్కడ ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ వరకు ఎస్జిటిలు ఉన్నాయి ఎస్జిటి ఉర్దూ మీడియంలో ఒక లెవెన్ ఉన్నాయి ఇది మనకు సూర్యాపేట సంబంధించిన వేకెన్సీస్ సూర్యాపేట తర్వాత వికారాబాద్ వికారాబాద్లో వన్ నైంటీ వన్ ఉన్నాయి ఇక్కడ వికారాబాద్లో హయెస్ట్గా మనకు బయో సైన్స్ ఇరవై ఒకటి ప్లస్ ఇంగ్లీష్లో ఇరవై మూడు హిందీలో మూడు ఎస్ఏ మ్యాథ్స్లో ఒకటి ఒక ఎస్ఏ మ్యాథ్స్ మొత్తం నైన్ ఉన్నట్టు ఉన్నాయి ఎందుకంటే లోకల్ బాడీ సైన్స్ గవర్నమెంట్ ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ మీడియం ఒక మూడు ఉన్నాయి ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తెలుగు అండ్ ఉర్దూ కల్పి ఆరేడు ఉన్నాయి ఇలా సోషల్ స్టడీస్ కోసం మళ్ళీ ఇరవై మూడు ఉన్నాయి తెలుగు వస్తే నలభై ఆరు నలభై ఐదు ఆరు యాభై ఒకటి ప్లస్ ఉర్దూ మీడియంలో ఒక ఇరవై ఆరు ఇది వికారాబాద్ డిస్టిక్ సంబంధించి నెక్స్ట్ వనపర్తి డిస్టిక్ వనపర్తి డిస్టిక్లో నేను ఇక్కడే తక్కువని అనుకున్నాను బట్ ఇక్కడ జీటీలో మనకు తెలుగు మీడియంలో ఒక సిక్స్టీన్ ఉన్నాయి ఉర్దూ మీడియంలో ఒక మూడు ఉన్నాయి నెక్స్ట్ బయో సైన్స్ ఎయిట్ సోషల్ స్టడీస్ ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఉన్నాయి ఇవన్నీ మిగతా సబ్జెక్ట్ మ్యాథ్స్ సంబంధించి సిక్స్ ఉన్నట్టున్నాయి ఇది మనకు వనపర్తికి సంబంధించిన వేకెన్సీస్ లిస్టు వరంగల్ సంబంధించి వస్తే వరంగల్లో వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ బయో సైన్స్ పది సైన్స్ ఉర్దూ మీడియం ఒకటి తెలుగు మీడియంలో పది ఉర్దూ మీడియంలో ఒకటి మళ్ళీ ఇక్కడ సో ఇక్కడ కూడా సోషల్లో పడ్డాలుగు ఉన్నాయి సోషల్లో ఉన్నాయి లాంగ్వేజ్ ఫండ్ హిందీలో పది ఉన్నాయి ఎస్జిటిలో యాభై ఒక్కటి తెలుగు మీడియంలో ఉన్నాయి నాలుగు ఉర్దూ మీడియంలో ఉన్నాయి తర్వాత యాదాద్రి భువనగిరి డిస్టిక్ యాదాద్రి భువనగిరి డిస్టిక్లో టోటల్ నైంటీ నైన్ ఉంటే ఇక్కడ థర్టీ ఎయిట్ వేకెన్సీలు ఉన్నాయి థర్టీ ఎయిట్లో లోకల్ బాడీస్లో థర్టీ వన్ గవర్నమెంట్లో సెవెన్ సో టోటల్ థర్టీ ఎయిట్ ఉన్నాయి సైన్స్ త్రీ ఉన్నాయి హిందీ సెవెన్ ఉన్నాయి మ్యాథ్స్ ఉన్న ఒక మ్యాథ్స్ ఉర్దూ మీడియంలో ఉంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి ఉంది సోషల్ స్టడీస్ సిక్స్టీన్ ఉన్నాయి ఎస్ఏ తెలుగు లెవెన్ ఉన్నాయి నెక్స్ట్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు మళ్ళీ ఫోర్టీన్ ఉన్నాయి ఇది మనకు యాదాద్రి భువనగిరి డిస్టిక్ సంబంధించి వేకెన్సీస్ తర్వాత యా సో ఇది మనకు ఇప్పటివరకు ఉన్న అన్ని డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ లిస్ట్ ఒక్కొక్కసారి మళ్ళీ ఒక డిస్ట్ మీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుంటారా తీసుకొని చెక్ చేసుకోండి ఒక్కొక్క డిస్టిక్ మీద పాజ్ చేసి పెడతాను స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది టోటల్ మనకు ఒక్కొక్క కేటగిరీలో ఎన్ని ఎన్ని వేకెన్సీలు ఉన్నాయన్నది మీరు మీ కేటగిరీలో మీ డిస్టిక్లో కౌంట్ చే చూసుకోండి సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోండి ఒకవేళ మీ డిస్టిక్లో పోస్ట్ లేకపోతే సో ప్రిపరేషన్ డబుల్ చేసి ప్రిపరేషన్ని డబుల్ చేసి స్టేట్ డిస్ట్రిక్ మన నెక్స్ట్ అదర్ డిస్టిక్లో ఫైవ్ పర్సెంట్ కోటాల కొట్టగలమా లేదా లేదంటే వేరే నోటిఫికేషన్ దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది ఇమీడియట్గా డిసిషన్ తీసుకోండి టైం వేస్ట్ చేసుకోకండి యా ఇది మనకు ఉన్నటువంటి డిస్టిక్ వైజ్ వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో సిలబస్ సంబంధించింది కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ మనకు మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంటుంది సో నోటిఫికేషన్ ఒకసారి చూస్తే మనకు దాంట్లో ఏ ఏ పాయింట్స్ మెన్షన్ చేశాడు అనేది మనం దాంట్లో అంటే మనకు ఆల్రెడీ తెలిసిన అఫీషియల్గా మన దగ్గర పీడిఎఫ్ అనేది ఉండాలి అప్పుడు మాత్రమే మనము దాని త్రూ వెళ్ళడానికి ఉంటుంది మనం అనుకోవడాన్ని అనుకున్న దానికి అఫీషియల్గా పీడిఎఫ్ చూసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి సో పీడిఎఫ్ చూసిన తర్వాత టాపిక్లు సిలబస్లో ఏ టాపిక్లు మార్చాడు హండ్రెడ్ పర్సెంట్ పాత టాపిక్లు ఉన్నాయా ఏదన్నా సబ్జెక్ట్లో కొత్త టాపిక్ మెన్షన్ చేశాడా ఇప్పటివరకు అఫీషియల్గా వాళ్ళ నుంచి మనకు మనకు వెబ్ నోట్ కానీ ఏది రానప్పుడు మనకు మనకు మనమే ఊహించుకొని పాత పద్ధతిలోనే ఉంటుంది అదే సిలబస్ అని మనం అనుకోవడం లేదు సో జస్ట్ ఒకసారి పీడిఎఫ్ త్రూ వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది ఇప్పటివరకు ఉన్న వేకెన్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్